సార్ 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 కొంచెం వెనక్కి సార్ సంటి గారు సంటి గారు సీనియర్ కొద్దిగా వెనక్కి రండి ఎమ్మెల్యే గారు పడాలి కదా ఎమ్మెల్యే గారు మొహం పడకపోతే ఏడు ఏడు అంటే మేము గోత అధ్యక్షులు అని చెప్తారు పేపర్ కో భూతంగా అశోక్ గారు కొంచెం బ్యాక్కి ఆపేసుకోవచ్చు సార్ వెంకట గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి అదే లేదంటే కనిపించరు ఎవరు కనిపించరు ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 76వ జయంతి ఆయన జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఆయనకి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వదిలి వెళ్ళినటువంటి ఆశీస్సుల్ని ఆయన వదిలి వెళ్ళినటువంటి లక్ష్యాలని కొనసాగించడానికి మరొకసారి ఆయన గుర్తు చేసుకుని పునరంకితం అవుతాం. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ గారు ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికై దాదాపు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లతో ఆయన హత్యకి గురి కాబడ్డారు. ఈరోజుకి ఆయన చనిపోయి 35 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకుండా చేసినప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ఆయన పేరు మీద ప్రభుత్వాలు అధికారంలో మారినటువంటి పరిస్థితులు అదేవిధంగా ఆయన వదిలి వెళ్ళినటువంటి లక్ష్యాలని కొనసాగించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పునరంకితం కావాలి. కులం కోసం కాకుండా ప్రజల కోసం
అదేవిధంగా విజయవాడ కానీ కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా ఈ కోస్తా జిల్లాల్లో ఆయన ముద్ర చెరపలేనిది. ఆయన పేద ప్రజలకి అండగా ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలు అర్పించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేనప్పటికీ, మన దగ్గర లేనప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఆశీస్సులు నాకు, అదేవిధంగా మా ప్రజానికానికి, ఆయన కుటుంబ సభ్యులకి ఉండాలని చెప్పి మా రంగగారి తనయుడు రాధాబాబుకి ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, ప్రజలకి మంచి చేసే అవకాశాన్ని రంగగారు దేవుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జోహార్ వంగవేటి మోహన్ రంగ. తప్పకమ్మా.